సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టిన తర్వాత మార్పులు. 6 నెలల మొదలు సెమీ సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టాక మల విసర్జనలో కొన్ని మార్పులు చూడవచ్చు. రంగు అలాగే ఎన్నిసార్లు మోషన్కి వెళుతున్నారు ఇవి ముఖ్యమైనవి, లేదంటే కాన్స్టిపేషన్. ఇవన్నీ సాలిడ్ ఫుడ్ పెట్టడం మొదలుపెట్టాక సాధారణమే, కాకపోతే అందరికీ కాకపోవచ్చు. తల్లిపాలు తాగుతూ సాలిడ్ ఫుడ్ తినే బేబీస్కి సమస్య ఎక్కువ ఉండవచ్చు, ఎందుకంటే తల్లిపాలు మామూలుగానే త్వరగా జీర్ణమవుతాయి, ఎక్కువసార్లు మల విసర్జన కూడా కావచ్చు. దీనికి తోడు పొట్టకి కొత్తగా పరిచయమైన ఘనాహారాల వలన ఎక్కువసార్లు మల విసర్జన కావచ్చు. అప్పటిదాకా కేవలం పాలు మాత్రమే అరిగించుకోవడానికి అలవాటైన పొట్టకు సాలిడ్ ఫుడ్స్ అరిగించుకోవటం కష్టం, ఫలితంగా అరుగుదల కష్టమయ్యి పలుసార్లు మోషన్ అవుతుంది. 6 నుంచి 8 నెలల మధ్య ఇలా అవుతుంది, తరువాత నెమ్మదిగా సర్దుకుంటుంది. అలవాటయ్యేలోగా కనీసం 3 సార్లు నార్మల్ కాగా, కొందరికి 12 సార్లు కూడా మల విసర్జన కావచ్చు. సో ఇది కూడా నార్మల్. సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టిన కేవలం కొన్నాళ్ల వరకు మాత్రమే బేబీ జీర్ణ వ్యవస్థ సాలిడ్ ఫుడ్కి అలవాటయ్యే కొద్దీ సర్దుకుంటుంది. రంగు విషయానికొస్తే బేబీస్ ఏ రంగు ఆహారం పెడితే అదే రంగులో స్టూల్ పాస్ చేస్తూ ఉంటారు, ఇది కూడా సాధారణమే. 8 నెలలకంతా సర్దుకుంటుంది. ఎక్కువసార్లు స్టూల్ పాస్ చేస్తున్నాడని లేదా కలర్ అలాగే వస్తోందని పెట్టడం మానేయకండి. సాలిడ్ ఫుడ్ వలన ఎక్కువసార్లు మల విసర్జన చేస్తారు సరే, కానీ ఒక్కోసారి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా లూజ్ మోషన్స్ కావచ్చు. లూజ్ మోషన్స్కి సాధారణ పలుచటి స్టూల్కి తేడా తెలుసుకోగలగాలి. పొట్ట ఇన్ఫెక్షన్ ఉంటే మలం మరీ పలుచగా నీళ్లలా ఉంటుంది, అలాగే ఒక రకమైన కంపు లేదా కెమికల్ స్మెల్ ఉండవచ్చు. బేబీ యాక్టివ్గా ఉండదు, ఏడుస్తుంది, మలద్వారం దగ్గర ర్యాష్ వస్తుంది, ఫీడ్ తీసుకోవడానికి నిరాకరిస్తుంది, ఒంట్లో తేమ ఆరిపోయి చర్మం నిర్జీవంగా అవుతుంది, అలాగే ముడతలు పడుతుంది. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.